రాజీనామా చేయాలి ఇచ్చేశాక మనం వెంటనే శించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరణించిన రాజు కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చాలి మరణించినటువంటి రాజు కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే వైద్య శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి వైద్య శాఖ మంత్రి వెంటనే 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 రాజీనామా చేయాలి రాజు మృతికి కారకులైన అధికారుల మీద చర్యలు వెంటనే రాజు మృతికి కారకులైన అధికారుల మీద చర్యలు వెంటనే రాజు మృతికి కారకులైన అధికారుల మీద చర్యలు వెంటనే ప్రాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పేద ప్రజల పట్ల అనంతపురంలో ఆక్సిజన్ కొరతను వెంటనే అనంతపురంలో ఆక్సిజన్ కొరతను వెంటనే పేద ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పేద ప్రజల ప్రాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను ఇప్పుడే మేము అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చూడడం జరిగింది. నిన్న దాదాపు 60-70 కిలోమీటర్లు అంబులెన్స్ రాకపోతే ఆటోలో తీసుకొచ్చి తన భర్త ప్రాణాన్ని కాపాడుకుందామని సాక్షాత్తు నిన్నటిదాకా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ గారి సొంత ఊరు నుంచి 45 సంవత్సరాల యువకుడు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి 260 మంది డాక్టర్లు, 100 మంది సిబ్బంది పనిచేసే దాదాపు 350 మంది ఉన్నటువంటి ఒక 18 సంవత్సరాల మెడికల్ కళాశాల చరిత్ర కలిగిన జిల్లా ఆసుపత్రిలో ఈరోజు 7 గంటల పాటు నరక యాతన అనుభవించి ఆసుపత్రి కాంపౌండ్లోనే జిల్లా ఆసుపత్రి కాంపౌండ్లో ప్రాణాలు మీడియా సమక్షంలో కోల్పోయినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలని, నైతిక బాధ్యత వహించి 40 గంటలు అవుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా పేద ప్రజల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి వైనాన్ని, నిద్రపోతూ నటిస్తున్నట్టు ఈ యొక్క ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు ఆ కుటుంబాన్ని అదేవిధంగా అధికారులతో మాట్లాడాలని అనంతపురం సర్వజన ఆసుపత్రి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది పేషెంట్లు కనీసం స్ట్రేచర్లు లేక లేదా ఇతర మినిమం కనీస పీపీ కిట్లు లేక ఈరోజు కుటుంబ సభ్యులు ఈరోజు చేతుల్లో ఈరోజు వాళ్ళ పిల్లలను వాళ్ళ తల్లులను తీసుకుని ఆసుపత్రిలో చేర్చే పరిస్థితి. డాక్టర్లు కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసమైనటువంటి సదుపాయాలు, వాళ్ళకి రక్షణకు సంబంధించినటువంటి పరికరాలు లేదా ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ప్రభుత్వం అట్టహాసంగా చెప్తుంది 350 ఆసుపత్రులు మేము కోవిడ్ కింద మార్చామని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా అనంతపురంలో 4 రోజుల నుంచి ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ యొక్క పైప్ లైన్ పనిచేయట్లేదు. దాదాపు 70% బెడ్లకు ఆక్సిజన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరి ఆక్సిజన్ రానటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఈరోజు ప్రజలు బతుకుతారని అడుగుతున్నాం. 150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే, 250 పడకలతో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఈరోజు వరకు కూడా 4 గంటలు అవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చి కూడా 1 సంవత్సరం అవుతుంది, ఎందుకు కేంద్రం ఇచ్చినటువంటి ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకురావడం లేదని నేను అడుగుతున్నా. మూడో విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసేదానికి ఎక్కడైనా పొంతనుందా? 400 మంది ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఈరోజు భయభ్రాంతులతో పేషెంట్ దగ్గరికి రాకుండా పోతుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు దాదాపు 400 ప్రైవేట్ ఆసుపత్రులకు మేము డాక్టర్లు ఇస్తాము, వైద్య సిబ్బందిని ఇస్తామని చెప్పి ఒకవైపు చెబుతుంది. అసలు ఈ ప్రభుత్వం మాటలు ఎక్కడ నమ్మాలి? ఈరోజు అనంతపురం జిల్లాలో 100 అంబులెన్సులు ఉన్నాయి, రాష్ట్రంలో 1100 అంబులెన్సులు మీరు ప్రవేశపెట్టారు. అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 48 గంటలు పడుతుంది. ఒక ప్లానింగ్ లేదు. అనంతపురం జిల్లా అధికారుల మధ్య సమన్వయం లేదు. జిల్లాలో ఒకరోజుకి 5000 కేసులు పరీక్షలు చేస్తే దాదాపు 1000 కేసులు వస్తుంటే ఆ 1000 మందిని కూడా ఒకే చోటుకు తీసుకొచ్చి 20 గంటలు 30 గంటలు 40 గంటలు కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్లను ఒకచోట స్క్రీనింగ్ చేస్తున్నారు. డీసెంట్రలైజ్డ్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా ఈరోజు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది. కాబట్టి అనంతపురం జిల్లాను తక్షణం ఎమర్జెన్సీగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేయాలి.
ఈరోజు రాజు మృతి కారకులైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వాన్ని కోరేదానికి ఇక్కడ వచ్చాం. ఎవ్వరు స్పందించేటువంటి పరిస్థితి లేదు. అంటే మేము కూడా ఈరోజు ఇక్కడ నిలబడుకునే ఆసుపత్రి దగ్గర ఈ యొక్క పేద ప్రజల పట్ల హృదయాలను ఒకసారి చూస్తే కనీసం టీవీలను చూడండి. ప్రభుత్వం ఈ మీరు ఏసీల్లో కూర్చొని మీరు రివ్యూల పేరుతో ఊకుతుంపుడు ఉపన్యాసాలు చెప్పి రాజకీయ విమర్శలు చేయడం కాదు. మీరు కూడా రోడ్డు మీదకి రండి, మాలాగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చూడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రికి అనారోగ్యానికి గురవుతే ఆయన తెలంగాణ రాష్ట్రానికి పోయి చూపించుకుంటాడు. ఇంకొక ఎమ్మెల్యేకి బాగలేకపోతే అధికార పార్టీ వేరే రాష్ట్రాలకు పోయి చూపించుకుంటారు. చూపించుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించిన విషయంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుందా? చేతులు ఎత్తి ముక్తున్నాం, దీన్ని రాజకీయ కోణంలో చూడదండి. పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయాలు అన్ని పనులు పక్కన పెట్టండి. కొద్ది రోజులు మీ రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇన్వాల్వ్ కాండి. మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజలను కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వం మీదని మేము ఊహించుకోవడం లేదు. మమ్మల్ని మేము సిగ్గుపడుతున్నాం. ఈ రకంగా పేద ప్రజల పట్ల సమస్యల పట్ల మేము ఈరోజు ఆసుపత్రుల దగ్గరికి వచ్చి మాట్లాడేదానికని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తూ తక్షణం వైద్య శాఖ మంత్రి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా రాజీనామా చేయమని చెప్పి, లేకపోతే ముఖ్యమంత్రి కనీసం చర్యలు తీసుకొని మీ ప్రభుత్వంలో అసమర్థతను, మీ ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రి చేతగానంతనాన్ని ఈరోజు ప్రజలకు చెప్పి కనీసం ప్రత్యున్నమాయ ఏర్పాట్లు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ గుర్తు చేస్తుంది.